నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో కెమికల్ పౌడర్ లీక్ అవడంతో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి కార్మికులు వెంటనే వీరిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కార్మికులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గణబాబు, ఇతర అధికారులు ఆసుపత్రిలో కార్మికులను పరామర్శించారు. ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం ఇదే సంస్థలో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్య నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇంటి అనేది మన మొలగల్లో జరిగింది సార్. నేను ఉండేది టూలో గంగవరంలో ఉంటాను. గంగవరం జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ సార్. దగ్గరికి ఫోన్ చేస్తే చూడమ్మా ఏంటైందని చెప్తే నువ్వు చూసాను సార్. అది ఇన్సిడెంట్ సార్. ఇన్సిడెంట్ అంటే నాకు తెలీదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నావు సార్ ఇక్కడ. దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? కాపోజిట్ అంటే వీళ్ళు అంతా ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలుగా అక్కడ సరౌండింగ్ లో నిల్చున్నారు. నిల్చగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఫీల్ ఇచ్చిన అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండిల్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నిల్చున్నారు అంతే. నిల్చగా పగిలిందా? పగిలిందా ఏదైనా? అసలు పర్మిషన్ ఏదైతే కెమికల్ ఉందో సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సార్ సార్ ఒక నిమిషం అంటే దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మీ దగ్గర ఉన్నాయా లేదా? ఉన్నప్పుడు ఎంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? ఇంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? వాళ్ళు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారు అంటే కంటైనర్ దగ్గర మాస్కులను తీసేసి అక్కడ సరౌండింగ్లో నిల్చున్నారు. వెళ్ళిపోయేటప్పుడు చేయకుండానే వాళ్ళు మట్టుకు వాళ్ళకే వచ్చి మరి మీరు అన్నదానికే నేను సమాధానం తీసేసి వర్షం పడుతుందని అంటే అక్కడ అంటే వర్షం పడుతున్నందుకు అది వచ్చింది అంటారా వాళ్ళ పర్సన్ మీద ఆగి వెంటనే అంటే ఒక కాన్షియస్. సార్ ఇది ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ అంటే బయట నుంచి వచ్చిందా? అంటే కాదు సార్, మీరు నేను చెప్తున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్.